ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. చాలామందికి ఒక ప్రశ్న ఉండొచ్చు, సార్ మీరు ఇన్ని మండువా ఇంటికి సంబంధించి ఇన్ని మాట్లాడుతున్నారు, అన్నీ పూర్వకాలం నాటివి అని మాట్లాడుతున్నారు, మరి లైట్లకు సంబంధించి కానీ లేదంటే స్విచ్లకు సంబంధించి కానీ మరి అసలు ఇలాంటి మండువా ఇంటి లోపల ఎలాంటి వైరింగ్ చేస్తారు, ఎలాంటి స్విచ్చెస్ వేస్తారు, ఎలాంటి ప్లగ్స్ ఉంటాయి? సో ఈ ప్రశ్నలు కూడా చాలామందికి ఉంటాయి కదా. సో ప్రస్తుత కాలంలో మనకు అవన్నీ అందుబాటులో లేవు. సో కేవలం ఒక్క బాంబేలో ఒక్క కంపెనీ ఉంది, ఆ కంపెనీ మాత్రమే ఈ సిరామిక్కి సంబంధించిన స్విచ్ బోర్డ్స్ ఇవన్నీ కూడా తయారు చేస్తుంది. సో ఈరోజు వాటికి సంబంధించి పూర్తిగా తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే మనం ఇక్కడ గమనించవచ్చు, నార్మల్ వైరింగ్ తీసుకొని జనరల్ ఇప్పుడు ఉన్న కండిషన్స్ ప్రకారం ఇప్పుడు మార్కెట్లో మనకు ఎలా అందుబాటులో ఉన్నాయో ఆ విధంగా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు లెఫ్ట్ అండ్ రైట్ అండ్ మెయిన్ డోర్ టూ విండోస్. మనం ఒకసారి లోపలికి వస్తే అసలు ఈ వైరింగ్కి సంబంధించి ఎలా తీసుకుంటారా జనరల్గా ఒకసారి చూద్దాం. రండి. సో మనకు ఎంట్రీ అవ్వగానే ఈ పొజిషన్లో ఒకటి, ఇక్కడ ఒకటి, దాంతో పాటుగా ఇక్కడ చూడండి ఈ పొజిషన్ ఒకటి ఇక్కడ. సో ఇలా మనం అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకోవచ్చు. సో ఇక్కడ మండువా లోగిలి మీరు చూస్తే సెంటర్ ఆఫ్ ద టోటల్ బ్రహ్మస్థాన ఓపెన్లో ఉంటుంది. సో ఈ విధంగా మనం ఇల్లు కడితే ఇలా కట్టాలండి, గుర్తుపెట్టేసుకోండి ఇదంతా కూడా. సో ఇది ఏదైతే చూస్తున్నారో ఇప్పుడు మనం స్విచ్చెస్ దగ్గరికి వెళ్తున్నాం. సో వీటికి సంబంధించి ప్రజెంట్ మార్కెట్లో ఏమైతే ఉందో ఆ మార్కెట్లో మొత్తం ఇలాంటి స్విచ్చెస్ ఇక్కడ గమనించవచ్చు మీరు. ఇదిగోండి ఇలాంటి స్విచ్చెస్ మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే అందుబాటులో ఏదైనా ఉంటేనే మనం ఏదైనా చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో మార్కెట్లో అందుబాటులో లేనప్పుడు మనం ఎలాంటివి చేయలేము. సో అసలు ప్రజెంట్ ఇలాంటివి కావాలి అంటే ఇక్కడ చూడండి ఈ స్విచ్చెస్ చూస్తున్నారు కదా మీరు, ఇలాంటి స్విచ్చెస్ మాత్రమే మనకు ప్రజెంట్ అయితే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సో మరి పూర్వం ఎలాంటివి వాడారు? సో శేషసాయి గారు ఇక్కడ రండి ఒకసారి. సో రండి. సో ఇక్కడ చూడండి ఇవన్నీ సిరామిక్, ఒరిజినల్ సిరామిక్ కదా, పింగాణి అండి. పింగాణి, పింగాణి అని. ఓకే. సో పింగాణి అని సిరామిక్ అని వచ్చా? సిరామిక్ అండి, పింగాణినే సిరామిక్ అండి. ఓకే. సో మనకి ఇవన్నీ పింగాణికి సంబంధించినవి ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇవి ఈ కాలంలో అయితే అసలు మీకు దొరకని కూడా దొరకవు, ఇది కష్టం ఇవి. సో చిన్న చిన్న స్విచ్చెస్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, చూస్తున్నారు కదా. సో ఇందులో కూడా మనకి పింగాణివే అందుబాటులో ఉన్నాయి. అయితే మరి ఇవి ఎందుకు వాడాలి అనే ఒక ప్రశ్న మీ అందరికీ రావచ్చు, ఇవన్నీ ఎందుకు వాడాలి సార్? మనము ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకుండండి, ఒక లక్షణమైన అమ్మాయి ఒక మంచి శారీ కట్టుకుంది అంటే స్టైలిష్గా శారీ కట్టుకోవడం కాదు, ఒక పద్ధతి ప్రకారం శారీ కట్టుకొని బొట్టు పెట్టుకోవడం కానీ ఒక స్టిక్కర్ పెట్టుకోవడం కానీ కమ్మలు పెట్టుకోవడం కానీ ఎలాగైతే ఒక మంచి అలంకరణ మనం మాట్లాడతాము. ఒక మండువా ఇల్లు మనం కడుతున్నాము అంటే నిజంగా అందులో ఇలాంటి స్విచ్చెస్ కాకుండా, ఎందుకంటే ఇవి ఆ టైంలో అందుబాటులో లేక మనం ఇవి తీసుకున్నాం. ఇప్పుడు అట్లీస్ట్ మనకు అందుబాటులో ఉంది, చేసే వాళ్ళు కూడా దొరికారు, గుర్తుపెట్టుకోండి ఇది. రాను రాను ఇలాంటి ఒక అద్భుతమైన నిర్మాణాలు చేసే కళను మనం కోల్పోతున్నాం. అట్లీస్ట్ ఇప్పటికైనా ఎవరైనా ఒక మంచి అద్భుతమైన ఒక మండువా లోగిలి మోడల్లో ఇల్లు కట్టుకుందాం అనుకుంటే నిజంగా చెప్తున్నాను మీరు అదృష్టవంతులే. ఎందుకంటే ఒక మంచి ఇంటి నిర్మాణం చేసినప్పుడు ఇక చూడండి ఒకసారి, ఇప్పుడు ఇదే చూస్తే గనక చాలామంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సార్ మాకు పర్సనల్ బెడ్రూమ్ కావాలి, మేము సపరేట్గా ఉంటాం, అసలు మీ పిల్లలు రూమ్లో ఏం చేస్తున్నారో తెలుసుకోలేని పరిస్థితిలో మీరు ఉన్నారండి. ఒక ఉమ్మడిగా ఒక ఉమ్మడి కుటుంబం ఒక 10 మంది 20 మంది వచ్చి ఇట్లా కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటూ కూర్చునేంత అసలు ఉందా అండి? ఇక్కడ చూడండి ఇది ఎలా ఉంది, అసలు ఇలా ఉందా ఇప్పుడు సమాజంలో? మీరు ఆలోచన చేయండి. సో ఇప్పుడు పింగాణికి సంబంధించినవి ఎక్స్ప్లెనేషన్ మీకు శేషసాయి గారు చెప్తారు, ఒకసారి చూద్దాం. ఓపెన్ చేయండి అండి, ఓపెన్ చేయండి, చెప్పండి ఒకసారి మీరు ఎక్స్ప్లెనేషన్ ఒక్కొక్కటి ఇవ్వండి. చేయండి ఇట్లా తీసి పెట్టేసాను. ఇది స్విచ్చెస్ అంటేనండి, ఇదివరకు పూర్వం మండువా లోగిలి ఇళ్లలో మనకి తారసపడే స్విచ్లు అనమాట ఇవన్నీ కూడా. ఇవన్నీ మనం మండువా లోగిలి నిర్మిస్తున్నాం అంటే, అందమైన చక్కటి మండువా లోగిలి నిర్మించాలి అంటే అందులో అన్నీ కూడా ఆ కాలం నాటివే మనం వాడాలి.
మనం మండువాలోగిలి కడతామండి, స్విచ్లు నేను అలాంటివి పెట్టుకుంటాను, వేరే లాంటివి పెట్టుకుంటాను అని అనుకుంటే దానికి ఆ ఉన్న నిండుదనం, ఆ కళ అనేది మనం చేకూర్చలేమన్నమాట. సో ఇలాంటి స్విచ్లు కనుక మీరు మీ అమ్మమ్మ తాతయ్యల ఇంట్లో నాకు తెలిసి ఖచ్చితంగా చూసే ఉండుంటారు. ఇవంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈ స్విచ్లని వాడేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది, ఇంకా వస్తున్నాయని చెప్పి ఆశ్చర్యానికి గురవుతున్నారు అనమాట. సో ఏంటంటే ఈ స్విచ్చెస్ అంటే మొత్తం అంతా కూడా ఇదంతా కూడా పింగాణి టైప్లో, పింగాణితో తయారవుతుందండి మొత్తం అంతా కూడా. చాలా హెవీగా ఉంటుంది అనమాట స్విచ్. ఒక్కో స్విచ్ వచ్చేసి అరౌండ్ 250 గ్రామ్స్ వరకు కూడా వెయిట్ ఉంటుంది. ఇలాంటి స్విచ్చెస్ మనం పూర్వం వాడాము, ఇలాంటి స్విచ్చెస్ ఇప్పటికీ కూడా పనిచేస్తున్నాయి. కాకపోతే మనం ఇప్పుడు మన ఇళ్లలో పెట్టుకునే స్విచ్చెస్ ఎన్ని సంవత్సరాలకి ఎన్నిసార్లు మనం మారుస్తున్నాం కూడా మన అందరికీ తెలుసు. సో మళ్ళీ ఇలాంటి స్విచ్లతో, అలాగే ఓపెన్ వైరింగ్ అంటే ఇది వరకు పూర్వం ఈ మండువా స్విచ్లు, మండువా లోగిల్లో ఈ స్విచ్లన్నీ కూడా ఒక బాక్స్ లాంటి, ఒక టేక్ బాక్స్ లాంటిది తీసుకుని ఆ బాక్స్ మీద ఇలాగా ఒక ఒక పొజిషన్లో ఇలాగా అమిర్చేవారండి మొత్తం అన్నీ కూడా. ఇవన్నీ కూడా మీకు గుర్తు ఉండే ఉంటుంది. ఈ ఈ పొజిషన్లో అమిర్చి ఒక్కోటి ఇట్లా పెట్టేసేవారు దీన్ని, ఇలా పెట్టేసేవారు, ఇలా ఆఫ్ ఆన్. ఎస్. సో ఏంటంటే ఇలా ఇలా పెట్టి ఇది గోడకి ఇలాగ ఈ రెండు కూడా ఈ దీ గోడని ఇలాగ సెట్ అయిపోయి ఉంటుంది అనమాట. ఈ గోడకి ఇలా ఉంటుంది వైరింగ్ అనేది, ఇట్లా బయట కనిపి వైరింగ్ అంతా కూడా బయట కనపడుతుంది. ఇదంతా కూడా ప్యూర్, నేను మీకు ఇందాక మేము వీడియోలో చూపించినటువంటి టేక్ ఏదైతే ఉందో అదే టేక్ తో మళ్ళీ ఇలా ఒక బాక్స్ కింద సెటప్ చేసి ఈ వైరింగ్ అంతా కూడా పైన చుట్టూతా ఇంటికి ఒక బోర్డర్, వీళ్ళు ఏదో డిజైన్ వేశారా అన్నట్టు అంత చక్కగా దీని అంతా కూడా రూపుదిద్దుకునే అవకాశం ఇప్పుడు మన చేతుల్లో ఉంది. ఒక మంచి మండువా ఇల్లు కట్టాలి అన్నప్పుడు ఇవన్నీ కండిషన్స్ ఉంటాయండి. అయితే మనకు ఏదో ఉత్తుత్తి మండువా ఇల్లు కట్టాలంటే చాలా ఖర్చు తక్కువ ఉంటుంది. కానీ ఇట్లాంటివి ఒక మంచి పరిపూర్ణమైన వ్యక్తి మనకు దొరికినప్పుడు, ఒక అద్భుతమైన ఈ వుడ్డుతోనే చేసి పెడుతున్నారంటే ఇంకా మీరు ఆలోచన చేయండి. సో దాని తగ్గట్టుగానే ఆ ఇంటి యొక్క లుక్ వస్తుంది, ఖర్చు కూడా వస్తుంది. సో ఇంకా ఏమైనా పాయింట్ చెప్తారా? ఇలాంటి మండువా ఇళ్లలో మనం చూసే ఈ స్విచ్లు ఏవైతే ఉన్నాయనండి, ఇప్పటికీ కూడా మనం ఒకసారి కనుక ఒక స్విచ్ కనుక మనం ఇన్స్టాల్ చేసామంటే, ఈ రోజుకి కూడా గోదావరి జిల్లాలో మీరు గమనిస్తే ఈ రోజుకి కూడా ఇవే స్విచ్లు వాడుతున్నారు. విశేషం అది, ఇప్పటికీ కూడా ఎక్కడ స్విచ్లు మార్చిన దాఖలాలు ఎక్కడా లేవు. ఇది ఎన్ని సంవత్సరాలు వస్తుందండి? ఇది 150 సంవత్సరాల క్రితం వేసిన ఇళ్లలో ఇప్పటికీ పనిచేస్తున్నాయి. అక్కడే ఉంది, అట్లాగే ఉంది. దానికి ఆలోచన చేయండి, ఆలోచన చేయాలి. అప్రాక్సిమేట్లీ మామూలుగా ఎంత కాస్ట్ పడుతుంది ఒక స్విచ్? ఇది ఒక్కొక్క స్విచ్ వచ్చేసి 200 రూపీస్ పడుతుందండి. ఒక్కొక్క స్విచ్ మనకి పడే కాస్ట్ 200 రూపీస్. మనం ఏంటంటే ఒక కంపెనీతో టైఅప్ పెట్టుకుని దీన్ని హోల్సేల్ గా మనం ఇది చేసుకోవడం అనేది జరుగుతుంది. సో అంతా కూడా వాళ్ళతో కూడా మేము చర్చించి చాలా ఇబ్బంది పడి మేము వాళ్ళతో కూడా చెప్పి ఇది మార్కెట్ లో ఇంకా పాపులరైజ్ చేయాలి మా సైడ్ అంటే త్రూ అవుట్ ఇండియా లెవెల్లో వాళ్ళని ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు ఒకనొక టైంలో ఇది షట్ డౌన్ చేసిన పరిస్థితి కూడా వెళ్ళింది. దాన్ని మళ్ళీ లేదు మా కాలంలో మా పూర్వీకులు వాడిన స్విచ్లు అని చెప్పి మళ్ళీ మేము వాళ్ళతో పర్సనల్గా మాట్లాడి మళ్ళీ మేము రిక్వెస్ట్ చేసి తెప్పించుకుని, ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఈ మండువాలోగిలి ఇల్లు కావాలి నాకు. మండువాలోగిలి ఇల్లు అంటే ఒక ఇల్లు కాదండి, అదొక జ్ఞాపకం అన్నమాట. ఈ జ్ఞాపకాన్ని మీరు మీ తల్లిదండ్రులకు కానీ మీ పిల్లలకు కానీ ఇచ్చే అద్భుతమైన అవకాశం. మళ్ళీ అదే రోజులు, మళ్ళీ అలాంటి రోజులు మళ్ళీ రావాలి. ఒకళ్ళకి 10 మంది ఈ మండువా లోగిలు నిర్మించాలన్న సంకల్పాన్ని మీరు గట్టిగా చేసుకుని మీరు ముందుకు రావాలి అని చెప్పి మేము ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ అండి, చాలా మంచి పాయింట్స్ వచ్చాయి ఈరోజు. సో నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మా హరివాస్తు సబ్స్క్రైబ్ చేసుకోండి.